హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోన్ ఫిక్స్ హైదరాబాద్. మేము ఇప్పుడైతే తెలుగులో వచ్చేసి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ మంత్ వచ్చేసి. అయితే దీనికోసం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 5 డేస్ ఫ్రీ ట్రైనింగ్ ఆఫర్ అని చెప్పి ఒకటి పెడుతున్నాం. ఈ 5 డేస్లో మీకు బ్లాక్ పేస్టర్ చేయడం కానీ, వైట్ పేస్టర్ చేయడం కానీ, డ్యూయల్ టెక్కర్ చేయడం కానీ, ఐసీ లిఫ్టింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేయాలో అండ్ చెకింగ్ మెథడ్స్ ఏముంటాయి, ఇవన్నిటి గురించి ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నాం. దీంట్లో ఒక 30 మెంబర్స్కి మాత్రం ఇది ఆఫర్ అనేది ఉంది. అండ్ ఫస్ట్ 30 మెంబర్స్కి మాత్రం మేము ఇక్కడ 5 డేస్ ఫ్రీ ట్రైనింగ్ అనేది ఉంటుంది మీకు. 5 డేస్లో దీంట్లో వచ్చేసి ఇక్కడ శివ సార్ ఉన్నాడు. శివ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏమేమి ఉంటుందో, 5 డేస్లో ఏమేమి చెప్తారు, ఏమేమి నేర్పిస్తారు అండ్ దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ దొరుకుతుంది. అయితే మనం ఇక్కడ అనేది ఏం చేద్దామంటే, ఫస్ట్ ఫ్రీ ట్రైనింగ్, ఐసీ రిబాల్వ్ చేయడం కానీ, ఐసీ ఫిక్స్ చేయడం కానీ, బ్లాక్ పేస్టర్డ్ కానీ, వైట్ పేస్టర్డ్ కానీ, ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఎప్పుడైతే మీకు ఈ విధమైన నాలెడ్జ్ ఎప్పుడైతే దొరికిందో, ఒకవేళ మీకు నచ్చితే, ఒకవేళ ఇదంతా ప్రాసెస్ అనేది మీకు నచ్చితే మీరు జాయిన్ కావచ్చు నెక్స్ట్ మంత్ కోసం కానీ, లేదంటే అదే మంత్ బ్యాచ్ కోసం కానీ మీరు సీట్ బుక్ చేసుకోవచ్చు, జాయిన్ కావచ్చు. అయితే ఈ ఆఫర్ మాత్రం ఓన్లీ ఫర్ ఎవరైతే ఆల్రెడీ మొబైల్ షాప్ ఉందో, షాప్ రన్ చేస్తున్నారో, ఆల్రెడీ టెక్నీషియన్స్కు మాత్రమే ఈ ఆఫర్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఫ్రెషర్స్ గురించి కాదండి ఇది, ఫ్రెషర్స్ రావద్దు దీనికి అండ్ కాల్ కూడా చేయొద్దు ఫ్రెషర్స్. ఓన్లీ ఫర్ ఆల్రెడీ షాప్ రన్ చేసే వరకు, ఆల్రెడీ మేము 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం, అయినా కానీ మేము స్టక్అప్లో ఉన్నాం అండ్ మేము నేర్చుకోవాలనుకుంటున్నాం కానీ ఎక్కడికి వెళ్ళాలో మాకు ప్రాపర్గా తెలియట్లేదు, మాకు వర్క్ ప్రాపర్లీ అవ్వట్లేదు, అట్లాంటి వాళ్ళు ఎవరున్నా కానీ కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఈ 5 డేస్ ఫ్రీ ట్రైనింగ్లో మీరు రావచ్చు, వచ్చి మీ సీట్ బుక్ చేయండి, కాల్ చేయండి. డిస్ప్లే పైన ఏదైనా నెంబర్ ఇచ్చారో దానికి కాల్ చేయండి, సీట్ బుక్ చేసుకోండి. మీది కాల్ చేసి ఫస్ట్ 30 మెంబర్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. అండ్ ఏపీ తెలంగాణ వాళ్ళు, స్పెషల్లీ ఫర్ ఏపీ తెలంగాణ, మా దగ్గర ఏదైతే ఫోన్ ఫిక్స్ హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ ఉందో, దీంట్లో చాలా ప్లేసుల నుంచి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి మా దగ్గర నేర్చుకుంటారు స్టూడెంట్స్. కాకపోతే ఏపీ తెలంగాణ వాళ్ళ కోసం మేము స్పెషల్లీ ఏదైనా చేద్దామని చెప్పి అనుకున్నాం. అయితే ఇది ఒక ఫ్రీ ట్రైనింగ్ అనేది తెలుగు వాళ్ళ కోసం, కేవలం తెలుగు వాళ్ళ కోసమే మేము స్టార్ట్ చేశాం. ఓకే, అయితే ఇప్పుడు ఏదైతే దీంట్లో ఏమేమి ఉంది, 5 డేస్లో ఏ విధంగా స్టార్ట్ అవుతుంది కోర్స్, ఏ విధంగా 5 డేస్ కోర్స్ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో మేము ఏమేమి చెప్పాలనుకుంటున్నాం, దీని గురించి మీకు టోటల్ శివ సార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హలో, నా పేరు శివ. ఫోన్ ఫిక్స్ హైదరాబాద్ ఇప్పుడు మనకి ఇందులో తెలుగులో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఫస్ట్ టైం మనకి ఇక్కడ, ఫస్ట్ టైం ఇన్ ఇండియా బిగ్గెస్ట్ ఆఫర్ ఏంటంటే తెలుగులో 5 డేస్ మనకి ఇక్కడ కోర్స్ ఫ్రీ అయితే ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ 5 డేస్ మీరు ఏదైతే ఈ కోర్స్ నేర్చుకోవాలో 5 డేస్ కూడా ఫ్రీగా నేర్పడుతున్నాం. ఓకే, ఇప్పుడు వరకు మనకి ఏపీ తెలంగాణలో ఎవరు కూడా ఫ్రీ కోర్స్ అయితే పెట్టలేదు. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి 5 డేస్ ఫ్రీ అడ్వాన్స్ సిప్ లెవెల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఏపీ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో మా నెంబర్ని, పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, మనకి ఇందులో వచ్చేసి 5 డేస్లో ఏమేమి చెప్తారు. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ 5 డేస్లో వచ్చేసి, ఓకే 5 డేస్లో వచ్చేసి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ చెకింగ్ కానీ, ఓకే బేసిక్ కాంపోనెంట్స్ ఏ విధంగా చెక్ చేయాలి, ఓకే ఈ కాంపోనెంట్స్ కంప్లీట్గా మదర్ బోర్డు మీద ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయో, ఓకే ఇట్ల చెకింగ్ మెథడ్, ఓకే ఎట్లా ఐడెంటిఫికేషన్ చేయాలి, కంప్లీట్ ఫ్రీ క్లాసెస్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఓకే పేస్టెడ్ కానీ, నాన్ పేస్టెడ్, ఏదైతే పవర్ ఐసీ రీవాల్వ్ చేయడం కానీ, ఓకే డబుల్ డక్కర్ కానీ, ఓకే బ్లాక్ పేస్టెడ్, ఓకే వైట్ పేస్టెడ్, ఏవి ఎట్లా క్లీన్ చేయాలి, ఎంత టెంపరేచర్లో క్లీన్ చేయాలి, కంప్లీట్ ఇది మీకు దీనికి కూడా క్లాస్ ఫ్రీ అయితే ఉంటుంది. ఓకే, మనకి ఎక్కువగా మీకు ఇప్పుడు శాంసంగ్ డ్యూయల్ డక్కర్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఈ డ్యూయల్ డక్కర్ది కూడా ఏంటంటే 5 డేస్లో, ఓకే 5 డేస్లో ఏంటి బేసిక్ చెప్తారు, ఓకే పంపిస్తారని కాదు, మనకి 5 డేస్లో ఫ్రీ లైవ్ క్లాస్ అయితే ఉంటుంది డ్యూయల్ డక్కర్ ఎలా చేయాలి. ఓకే, అలాగే బ్లాక్ పేస్టెడ్ 1+ మోడల్ దాంట్లో కంప్లైంట్స్ వస్తున్నాయి ఇప్పుడు. అలాగే మనకి పోకో X3 X2 లేటెస్ట్ మోడల్స్లో కూడా చాలా కంప్లైంట్స్, CPU ప్రాబ్లం అయితే వస్తుంది. ఓకే, దాంట్లో మీకు బ్లాక్ పేస్టెడ్ రిమూవ్ చేయడం ఎలాగా, ఓకే ఎంత టెంపరేచర్లో చేయాలి, ఇదంతా కూడా కంప్లీట్ మీకు ఫ్రీ క్లాస్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ బోర్డు రీడింగ్ చేయడానికి స్కెమాటిక్ రీడింగ్ ఉంటుంది. ఓకే, దీంట్లో కాంపోనెంట్ ఎట్లా చెక్ చేయాలి, ఐడెంటిఫికేషన్, ఓకే కంప్లీట్ మీకు బోనే గురించి అయితే కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది మీకు చెప్తాను. దాని గురించి కూడా క్లియర్గా ఈచ్ వన్ ప్రతి కాంపోనెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే మనకి ఇక్కడ ఉన్న సీట్స్ అయితే లిమిట్ ఉంది మన దాంట్లో, ఇక్కడ ఓన్లీ 20-25 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, మా పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మనం ఈరోజు ఇప్పుడు గ్రాఫిక్ ఐసీ చూద్దాం. ఓకే, గ్రాఫిక్ ఐసీ వచ్చేసి మనకి ఇక్కడ 15 లక్స్ ఐసీ ఉంది. ఓకే, 15 లక్స్ ఐసీలో మీరు ఇన్కేస్ ఐసీ రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే డాట్ ఉందో మనకి ఇక్కడ డాట్ నుంచి మనకి డేటా షీట్ కౌంట్ చేసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ A1 ఉంది, అలాగే Enable 2 ఉంది, అలాగే A2 దగ్గర VSN ఉంది, అలాగే A3 దగ్గర CN ఉంది. ఓకే, అలాగే మనకి B1, B2, C3, C1, C2, C3, B1, D2, D3, E1, E2, E3 ఈ విధంగా మనకి డేటా షీట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ మనకు వచ్చేసి ఇక్కడ A1 దగ్గర వచ్చేసి మనకి ఏదైతే CP నుంచి Enable 2 లైన్ అయితే యాక్టివేట్ అయి ఉంది, అలాగే మనకి
బీ వన్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఎనేబుల్ వన్ లైన్ అయితే సిపి నుంచి అయితే రావడం జరుగుతుంది. ఓకే మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ ఏంటంటే మీరు చెక్ చేసుకునేది ఇక్కడ వోల్టేజ్ ఎంత వస్తుంది. ఓకే ఈ వోల్టేజ్ అనేది మనకి ఈ వన్ దగ్గర వచ్చేసి 1.8 వోల్టేజ్ వస్తుంది. అలాగే ఈ వన్ వన్ దగ్గర వచ్చేసి ఇక్కడ కూడా మనకి 1.8 వోల్టేజ్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనకి వచ్చేసి మెయిన్ సి1, ఇక్కడ సి1 వచ్చేసి మనకి ఇక్కడ విపిహెచ్ ఇన్ అంటే మనకి విపిహెచ్ వోల్టేజ్ అనేది ఐసీలోకి ఇన్ అయ్యి లైన్ ఇది. ఓకే ఐసీ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఏదైతే ఛార్జింగ్ ఏసీ ఉందో ఓకే డిసి టు డిసి కానీ పిఎంఐ కానీ లేదంటే ఛార్జింగ్ ఏసీ నుంచి మనకి ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి 4.2 వోల్టేజ్ అయితే రావడం జరుగుతుంది ఇదే లైన్లో. నెక్స్ట్ ఇదే లైన్ మనకి ఇక్కడ బూస్ట్ కాయిల్ ఏదైతే బూస్ట్ కాయిల్ ఉంది ఈ బూస్ట్ కాయిల్ త్రో నుంచి మనకి ఇక్కడ కూడా సేమ్ స్విచ్చింగ్ వోల్టేజ్ ఏ లైన్కి వస్తుంది మనకి డి1 లైన్ కన్నది స్విచ్చింగ్ వోల్టేజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ లైన్ దగ్గర కూడా మనకు వచ్చేసి ఇక్కడ 4.2 వోల్టేజ్ అయితే జనరేట్ అవుతుంది. సేమ్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఈ1 గ్రౌండ్ ఉంది అలాగే విబిఎస్టి ఉంది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి సి1 కంట్రోల్ నెగిటివ్ లైన్ అలాగే ఇది సేమ్ ఇక్కడ ఒక క్యాప్ అయితే కనెక్ట్ అయి ఉంది. ఈ క్యాప్ మనకి సిరీస్లో అయితే కనెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ ఈ క్యాప్ వచ్చేసి మనకి కంట్రోల్ పాజిటివ్ లైన్ కంట్రోల్ నెగిటివ్ లైన్ ఏ3 దగ్గర వచ్చేసి. ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి ఏవైతే ఇక్కడ చూడండి బి2 సి2 సీరియల్ క్లాక్ లైన్ సీరియల్ డేటా లైన్. ఓకే ఈ రెండు లైన్స్ వచ్చేసి మనకి ప్రోటోకాల్ లైన్స్ ఇవి. ఓకే ఈ లైన్స్ మనకి ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నాయి డైరెక్ట్ మనకి సిపి నుంచి అయితే సీరియల్ క్లాక్ లైన్ ఉంది అలాగే మనకి ఎస్డిఏ లైన్ ఇది కూడా మనకి సిపి నుంచే కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ లైన్కి కూడా మనకు వచ్చేసి 1.8 ఎస్డిఏ లైన్కి వచ్చి మనకి ఇక్కడ 1.8 వోల్టేజ్ వస్తుంది అలాగే ఇక్కడ కూడా మనకి 1.8 వోల్టేజ్ క్రియేట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ లైన్స్ అన్నీ ఓకే ఉంటే కనుక ఓకే ఐసీ ప్రాపర్ పనిచేస్తుందంటే కనుక మనకి విఎస్ఎన్ వోల్టేజ్ సప్లై నెగిటివ్ ఓకే ఈ దీనికి మీద వచ్చేసి మనకి -5 వోల్టేజ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ విఎస్పి వి3 దగ్గర వోల్టేజ్ సప్లై పాజిటివ్ లైన్ వచ్చేసి ఇక్కడ మనకి ప్లస్ 5 వోల్టేజ్ అయితే కనెక్టర్కి డైరెక్ట్ మనకి ఏదైతే డిస్ప్లే కనెక్టర్ గ్రాఫిక్ రావాల్సింది మెయిన్ వోల్టేజెస్ ఈ 2 వోల్టేజ్ అయితే క్రియేట్ అవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైతే మనకి ఇక్కడ 1.8 రావటం లేదు అంటే కనుక ఇక్కడ సమ్ రీడింగ్ అన్నది జిఆర్ రీడింగ్ అన్నది అప్లై కావటం లేదు అంటే ఈ లైన్ ఎక్కడికి యాక్టివేట్ అయ్యి ఉంది మనకి సిపి నుంచి. ఓకే అలాంటప్పుడు మనకి ఈ లైన్ అన్న ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. ప్రాబ్లం మీకు సిపిలో ఉండొచ్చు, సిపి నుంచి లైన్ డ్యామేజ్ అయి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి మీరు ఒక జంపర్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది మైక్రో జంపర్. ఓకే ప్రాపర్ చెకింగ్ అన్నది మన దగ్గర ఫోన్ ఫిక్స్లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ మా నెంబర్ ఉన్న పైన ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ డిసెంబర్ 5 నుంచి మన దగ్గర ఫ్రీ ట్రైనింగ్ అయితే ఉంది, బుక్ చేసుకోండి. లిమిటెడ్ సీట్లు అయితే ఉంటాయి, ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, 5 డేస్ కూడా మీకు కంప్లీట్ ఫ్రీ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ డిసెంబర్ 5 నుంచి అయితే 5 డేస్ ఫ్రీ క్లాసెస్ జరుగుతుంది. ఓకే ఈ నెంబర్కి 8143312040 నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి, మీ సీట్స్ బుక్ చేసుకోండి. ఇలా మనకి లైవ్ ఎవ్రీ మంత్ మనకి ఫ్రీ క్లాసెస్ అయితే జరగడం జరుగుతుంది. డైలీ మనకి ఈ వీడియోస్ అయితే ఫ్రీగా అప్డేట్ జరగడం జరుగుతుంది. మా వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.